पटाचेर जीहेचमसी कॉर्पोरेटर 113 डिविजन बीजेपी अभ्यर्थि आशीष गौड अलविन कॉलनी श्री वेंकटेश्वर स्वामी वारी पूजल स्वामीवारी आशीर्वाद इंटर प्रचार निर्वहित प्रचार में भाग में आशीष गौड टीएस नयन तो मालात पटाचेर 113 डिविजन एक्कना जना भारतीय जनता पार्टी की निराजन पलकत पटाचेर जीहेचमसी बीजेपी जे एगरवे खाएं प्रजले चपंक चाल आनंद ఎంటింటి ప్రచారంలో వాళ్ళ సమస్యలు నాకు చెప్పడంతో నాకు చాలా బాధగా ఉందని వాళ్ళకు ఎన్ని సమస్యలు ఉన్నా భారతీయ జనతా పార్టీ పటాన్చెరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా నన్ను గెలిపించాక మీ సమస్యలను తీరుస్తానని మీ అందరికీ ఆల్విన్ కాలనీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చానని తెలిపారు ఇప్పుడు ఆల్విన్ కాలనీకి వచ్చామండి ప్రచారానికి ఏ కాలనీకి పోయినా ఒకటే మాట చెప్తున్నారు ఇంతకు ముందు కూడా చెప్పిన అన్ని ప్రశ్నల్లో ఆల్్రెడీ నేను ఫిక్స్ అయి ఉన్నామన్నా ఈసారి బీజేపీకి ఏని కానీ ఎక్కడ చూడు ఇదే మాట ఈసారి అవకాశం మీకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మార్పు రావాలా ఎందుకంటే ఈ టిఆర్ఎస్ లీడర్ల అహంకారము వీళ్ళ వైఫల్యాలు కోవిడ్ టైంలో కానీ మన వరదల టైంలో కానీ వీళ్ళ వైఫల్యాలు కానీ ఇంతవరకు రేషన్ కార్డులు లేవు రోడ్లు లేవు ఉన్నాయి ఉన్న బొందలవాడ భూములు కబ్జాలు చేసుడు అయి చేసుడే తప్ప వీళ్ళ పని వేరేది లేనే లేదు జనాలకు చేసి జనాలకు పని చేసేదే లేదు ఇక్కడ ఇంకోటి టిఆర్ఎస్ లీడర్లు ఏం చేసిండ్రంటే వీళ్ళు రెంటర్స్ ఉంటారు కదండి వాళ్ళు గరీబోళ్ళు వాళ్ళే కదండి బాధలు పడ్డది వాళ్ళే వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ ఆల్విన్ కాలనీలో వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి ఫోటో దిగి మళ్ళీ అది తీసేసుకున్నారు మళ్ళీ కొంతమందికి ఏమో కొంతమందికి ఓనర్స్కి ఇచ్చి బిల్డింగ్ అంతా చెప్పి టిఆర్ఎస్ కోట్లు వేపియండి అని చెప్పి ఒక 50,000 ఇస్తూ దాంట్లో 25,000-30,000 కమిషన్లు తీసుకుని వీళ్ళు ఎవరి సొమ్ము ఎవరి డబ్బు ఏంది ఇలా కథ కాబట్టి అన్నీ ఆల్రెడీ జనాలకు తెలిసిన ముచ్చటే ఇక కొత్తగా ఏం చెప్పేది లేదు ఈసారి 200% మా పటాన్చెరు ప్రజలు హైదరాబాద్ ప్రజలు మొత్తము భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై గుద్దు బుద్ధి ఒకటి ఓటు బుద్ధి మిగతా గుర్తులన్నింటినీ బయటకు పంపించే ప్రయత్నంలో ఉన్నారు అందులో మేము సక్సెస్ కూడా అవుతాం హైదరాబాద్ గడ్డ మీద ముఖ్యంగా మా పటాన్చెరు గడ్డ ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అయితే మా సంగారెడ్డి జిల్లాకి ఫస్ట్ విజయం మా పటాన్చెరు నుంటే స్టార్ట్ అవుతుందని మన టిఎస్ 9 న్యూస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం